నమస్తే అండి, ఇక్కడ ప్రసాద్ గారు అనే వ్యక్తి మనకి లైన్ లో ఉన్నారు. ఇతను ఇతని సమస్య గురించి చెప్తారు, ఒకసారి విందాం. చెప్పండి ప్రసాద్ గారు. ఓకే మేడం గారు, నమస్తే అండి. నా నమస్తే. నేను యాక్చువల్గా నాకు ఐటీ ప్రొఫెషనల్ అండి. ఓకే ఓకే, నేను ఐటీలో పనిచేస్తాను. సో యాక్చువల్గా ఏంటంటే నాకు మ్యారేజ్ 2019లో మ్యారేజ్ అయిందండి. సో యాక్చువల్గా ఏంటంటే నేను పెద్దగా మ్యాచెస్ ఏం చూడలేదు. యాక్చువల్గా సరే అంతా బాగుంది, కుటుంబం మంచిది అని చెప్పి సరే అని చెప్పి ముందుకు మూవ్ ఆన్ అయ్యాం. సరే మ్యారేజ్ చూసుకున్న ఇప్పటికీ సుమారు 4 ఏళ్ళు అవుతున్నాయి దగ్గర దగ్గరగా. అయినప్పటికీ కేవలం 6 నెలలు లేదా అదే 6 మంత్స్ బిఫోర్ అంటే 4-5 ఏళ్ళు మాత్రమే కలిసి ఉన్నామండి. అంటే 2019 అంటే బిఫోర్ కరోనా వచ్చే టైం కదా? కరెక్ట్ అండి. ఓకే, కరోనా వచ్చింది. అయితే ఏంటంటే నాకు పాప పుట్టిందండి. యాక్చువల్గా స్టార్టింగ్ లో వచ్చింది అనమాట ప్రెగ్నెన్సీ. సో పాప పుట్టింది, పాప పుట్టింది అప్పటి నుంచి యాక్చువల్గా ఈ మధ్యలో ఏంటంటే మాటి మాటికి అంటే అమ్మాయికి ఇష్టం లేకుండా చేశారు, లేకపోతే దాన్ని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. మాట మాటికి వెళ్ళిపోయారు, ఇంట్లో ఉండిపోయి తింటే వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయిని ఉంచుకోవడానికి ఇష్టపడేవారు. అల్లుడు ఉండాలి అని కోరుకునే, అమ్మాయి ఉండొచ్చు అమ్మాయితో పాటు అల్లుడు కూడా ఉండాలి అనుకునే విధానం అయితే కాదండి. అవునండి, అవును. అలా అన్నట్టుగా చూసేవారు, అయితే నాకు అర్థం కాదండి. ప్రతిదానికి ఒక అదో రకంగా అంటే ఇష్టం లేకుండా చేశారు అన్నట్టుగా నడిచిందండి. సరే అన్ని చూసుకున్నా సరే మన ఇంటికి వచ్చే అమ్మాయే కదా అని చెప్పి అన్ని ఓడ్చుకుని సరే 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 అని సర్దుకుపోయినా. పాప పుట్టిందండి, పాప పుట్టినా సరే నా దగ్గర పాప 2 నెలలు ఉందండి స్టార్టింగ్. పాప పుట్టిన తర్వాత సో 4 నెలలు అని చెప్తున్నారు కదా, ఎట్లా కడుపు రాకముందా? కాదండి, యాక్చువల్లీ మ్యారేజ్ అయిన తర్వాత ఎర్లీగా ప్రెగ్నెన్సీ అయితే వచ్చిందండి. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ తప్పుడు పోతా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ తర్వాత మళ్ళీ రాలేదు. సరే అని చెప్పి అలాగే ప్రెగ్నెన్సీ ఉంది కదా అని చెప్పి అక్కడే ఉందండి. సరే సరేలే అనుకున్నాను, తనకి ఫ్రీగా కంఫర్ట్ గా ఉంటది కదా అని చెప్పి అనుకున్నాను. ఎక్కడండి ఏరియా వాళ్ళు? మీరు? సో మీరు వెళ్ళొచ్చే వల్ల అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వెళ్ళొచ్చే అంటే యాక్చువల్గా వెళ్ళొద్దాం అనుకుని అనుకునే సరే అని చెప్పి ఉండమనకనే వెళ్ళ అలాగే వెళ్తూ వస్తూ ఉండేవాడి అండి. వెళ్తూ వస్తూ ఉన్నా సరే వెళ్ళినా సరే వాళ్ళు సరిగ్గా అక్కడ పట్టించుకునేవారు కాదు, సరిగ్గా రెస్పాండ్ అయ్యేవారు కాదు. వాళ్ళ గురించి వదిలేయండి, ఈ అమ్మాయి కూడా నాతో ఇష్టంగా ఉండేది కాదు. నేను వస్తే ఇబ్బంది, ఎప్పుడు ఈ మనిషి వెళ్ళిపోతాడా అన్నట్టుగా ట్రీట్ చేసేదండి. సో నేను రెగ్యులర్ గా వెళ్దాం అనుకున్నాను కూడా తగ్గించాను. సర్లే ఎందుకులే అని చెప్పి తగ్గించాను. సర్లే అలా అనుకుంటే తర్వాత పాప పుట్టిన తర్వాత మామూలుగా 5 మంత్స్ అయిన తర్వాత తీసుకొచ్చారండి కాపురానికి. తీసుకొస్తే ఏంటంటే అప్పుడు 2 మంత్స్ నా దగ్గర ఉంది. తర్వాత మళ్ళీ ఏదో ఒకసారి వాళ్ళ అమ్మ నాన్న చూడాలని చెప్పి అంటే నేను పంపనన్నానండి. నేను పంపను, ఎందుకంటే వాళ్ళు నన్ను చాలా కించపరిచయంగా మాట్లాడతారు. పైగా ఈ అమ్మాయి కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుందండి. అవును, అంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా సరే దానికి ఓటేస్తే తప్ప కానీ అసలు నన్ను అర్థం చేసుకోదు. నాకు నన్ను తన మనిషిగా ట్రీట్ చేయదు ఇప్పుడు. సో ఏమైనా సర్లే అని చెప్పి నేను పంపనంటే సర్లే వెళ్తాను వెళ్తానంటే సరే తీసుకువెళ్ళాను. తీసుకువెళ్తే అక్కడ 10 రోజులు వచ్చేద్దాం ముందుగానే చెప్పాను. చెప్తే ఆ అమ్మాయిని ఉంచేసుకున్నారండి. ఆ అమ్మాయి కూడా నేను రాను, వేరే కాపురం పెడితే కానీ రాను, ఇది రాను అని చెప్పి వంకలు పెట్టారండి. ఇప్పుడు వేరే కాపురం అంటే మీరు ఎవరెవరితో కలిసి ఉంటారు? కరెక్ట్, యాక్చువల్గా ఏంటంటే మామూలుగా ఈ పిల్లల్ని తీసుకు మామూలుగా మేము హైదరాబాద్ లోనే ఉంటామండి. మామూలుగా హైదరాబాద్ లోనే ఉంటున్నాం. అయితే ఏంటంటే వేరే మామూలుగా చంటి పిల్లలు తీసుకొచ్చినప్పుడు కరోనా టైం కాబట్టి మా హోమ్ టౌన్ మా ఊరు తీసుకెళ్ళామండి. ఇక్కడ ఉండొద్దు, హైదరాబాద్ వెళ్ళిపోతేనే పంపుతాం అన్నట్టుగా చెప్పారండి. సరే అని చెప్పి మా పెద్ద మనసు వాళ్ళు మాట్లాడి సరే అని చెప్పి పంపారండి. అక్కడికి వెళ్ళాక 2 నెలలు ఉన్నామండి. 2 నెలలు ఉన్న తర్వాత మళ్ళీ కరోనా ముమ్మరంగా ఉంది. అది ఎప్పుడంటే 2021లో వచ్చామండి. కరోనా ముమ్మరంగా ఉంది ఆయన అంటే అలా ముమ్మరంగా ఉందని తెలిసే పంపారండి. పంపినా సరే ఇంకా సరే అని చెప్పుంటే 2 నెలలు అయిన తర్వాత వాళ్ళ మదర్ ఎవరు ఫోన్ చేసి పిల్లలకి చంటి పిల్లలకి అతను ఇబ్బంది పడిపోతారు వచ్చేయండి వచ్చేయండి అని చెప్పంటే నాకు వెళ్ళడం ఇష్టం లేదు. ఈ అమ్మాయి కూడా ప్రతిదానికి ఓవర్ ఎగ్జైట్ అయిపోవడం రకరకాలుగా ఉండడం అన్న ఒకటి సరే అని చెప్పి వెళ్దాం అని చెప్పి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత 10 డేస్ నన్ను నుంచి నన్ను గెంటేశారండి బయటికి. నన్ను బయటకి గెంటేసి ఇంకా అలాగే ఉండిపోయి అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. గెంటేయడం అంటే గొడవ జరిగిందా మీ ఇద్దరి మధ్య? గొడవ అంటే ఎలా ఉంటది అంటే అండి, ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక వెళ్ళాను, యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో ఎవరు నన్ను ఏం అనరు, కానీ ఇండైరెక్ట్ గా రకరకాల చూపులు చూస్తారు. ఈ అమ్మాయి చేస్తుంది అందరి ముందు తిట్టి, ఈ అమ్మాయి అందరి ముందు తిట్టడం, చీప్ గా మాట్లాడడం, అలా వాళ్ళ ముందు కించపరిచితంగా మాట్లాడడం, అంటే నాకు కోపం వచ్చారని చెప్పి వస్తావా రావు వెళ్ళిపోతానని చెప్పంటే నేను రాను మీరు వెళ్తే వెళ్ళిపోండి అని చెప్పాను. ఇదే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనిషి మొత్తం మారిపోతుంది. ఇక్కడ ఉన్న దగ్గర ఉన్నది ఒకలా ఉంటుంది, అక్కడికి వెళ్ళాక ఒకలా మారిపోతుంది. అంటే ఆ అమ్మాయికి ఏంటంటే నాకు అర్థమైందంటే నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇష్టం లేకుండా చేశారు. సో అతను ఎక్కువ సర్వే తను ఎక్కువ ముందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతుందేమో నాతో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అమ్మాయి ఏం చదువుకుందండి? అమ్మాయి ఎంఎస్సీ చదువుకుందండి. ఎంఎస్సీ చదువుకుంది. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఏదో 10,000 రూపాయలకి ఆన్లైన్ లో ఉద్యోగం చేసుకుంటుంది. పాప పాపకి ఇప్పుడు 2 పూర్తి 3 వచ్చిందండి. ఇంట్లోనే ఉంటది.
ఫ్రెండ్ పిల్ల వాళ్ళ అమ్మగారు నాన్నగారి దగ్గర ఉంటుంది. నేను ఇప్పటికే ఇప్పటికే ఉండాలంటే 10,000 ఎంత వస్తుందంటే చేసుకుంటుంది. ఆ డబ్బులే నేనే నీకు పాకెట్ మనీ కింద ఇస్తాను. ఇందుకంత తలకాయ పోట్లు మనం హ్యాపీగా ఉందామని చెప్పంటే వాళ్ళు ఇన్సెస్ ఎలా ఉందంటే అండి, వాళ్ళ అమ్మ కుంజలకు మూడు కాళ్ళే, వాళ్ళు ఏం చెప్పినా తలాడించాలి. ఇప్పుడు ఇప్పుడు విడాకులు ఇచ్చేసి వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి ఏమొస్తుందండి? నాకు అర్థం కాదు. నాకు అదే అర్థం కావట్లేదు. ఎందుకంటే అండి కనీసం మీకు మీకు ఇన్నాళ్ళైంది మేడం గారు, కాకపోతే నాకు సంతోషం లేదు, మనశ్శాంతి లేదు. ఇప్పుడు చంటి పిల్ల నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నా పిల్లల దగ్గర నా పిల్లలకు బాల్యం నేను చూడలేకుండా అయిపోయిందండి. అదే కదా, ఇప్పుడే 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 మా మాట్లాడేది, ఇప్పుడే నడిచేది, ఇప్పుడే పాకేది. ఈ టైం అంతా కూడా మీరు ఆఫీస్లో బిజీగా లేకుండా వర్కర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నప్పుడు ఇంట్లో అన్ని చూసుకునే అదృష్టం ఉంది మీకు ఇప్పుడు ఈ టైం మొత్తం. అదంతా పోగొట్టేసారండి, అంతా పోగొట్టేసారండి. ఇంట్లో వచ్చుకున్నారు ఏంటంటే ఇది మొన్న ఈ మధ్య మొన్న. మరి మీ అమ్మగారికి అట్లా కూడా పిల్లని చూపించాలంటే కూడా ఏమి మాట్లాడేవాళ్ళు కదా? ఎవరికండి? మా పేరెంట్స్ కి అండి. ఫస్ట్ కూడా మా పేరెంట్స్ ప్రాబ్లం అని చెప్పన్నారండి. తర్వాత నేను విడిగా ఉంటే ఓకే అన్నారు. తర్వాత నేనే ప్రాబ్లం అని చెప్పాను. అంటే పేరెంట్స్ అన్న వాళ్ళు ఏంటంటే సరేలే మేము ఇప్పుడు ఇప్పుడు ఉంటా రేపు ఉంటా జీవితాంతం మీరే కదా ఒక అండర్స్టాండింగ్. వాళ్ళు ఏమంటారు, మాతో మీకు ఎందుకు అయ్యా సమస్య, మీరు వేరే కాపురం పెట్టుకోండి, మా తిప్పలేదో మేము పడతాం అంటారు. ఇప్పుడు మీకు ఇంకా దీంట్లో ఒక రెండు పాయింట్లు చెప్తాను మేడం గారు. కీ పాయింట్లు ఏంటంటే తను వాళ్ళ ఇంట్లో ఉంచేసుకున్నప్పుడు మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి పంపితే మా పేరెంట్స్ అంటే నేను వెళ్ళలేదు, వాళ్ళిద్దరు వెళ్ళారు. ఏమండి ఏంటండి అమ్మాయి పంపట్లేదు, సమస్య ఏంటి, ఇప్పుడు మాట్లాడతా ఏంటని అడిగితే ఆ అమ్మాయి అదే వాళ్ళు ఒక 10 ఆడవులు తీసుకొచ్చేసి మా పేరెంట్స్ మీద గొడవలు అనమాట, లేని పోనీ గొడవలు రకరకాలుగా పెట్టి పెట్టి ఇప్పుడు ఒక కొత్త ఎజెప్షన్ తీసుకొస్తున్నారండి. అంటే మీరు నాకు ఒక పిచ్చోడి నుంచి పెళ్లి చేశారు, ఒక మెంట్లో నుంచి పెళ్లి చేశారు అని చెప్పండి. మా నాన్నగారికి మంటే ఒక మాట అన్నారండి, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అమ్మా, అది మైండ్ తొలగించి జాబ్ లేనిపోని చెప్పదు సార్, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్దాం, నువ్వు చెప్పిన డాక్టర్కి వెళ్దాం, ఏదైతే చేయిందో లేకపోతే నీకు నేను చెప్పినా చేయి లేకపోతే అప్పుడు వెళ్దాం అడే చెప్పంటే నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు మీరు చూసుకోండి. అంటే పిచ్చోడని ముద్రేసేస్తారు హాస్పిటల్కి మాత్రం మనకి పర్మిషన్ కూడా ఇవ్వరు. అదే అండి, నా మీద అలా పెట్టారండి. అలా పెట్టి సాగి ఈ లోపల పెద్ద మనుషులు వెళ్ళడం అది వెళ్ళడం ఇది వెళ్ళడం అలా సాగిందండి. సాగితే మొన్నసారి ఏంటంటే వాళ్ళు ఒక కొన్ని పెద్ద మనుషులు కొద్ది దగ్గరికి మామూలుగా గట్టిగా వెళ్ళి అడిగితే ఏంటని అడిగితే ఆ అబ్బాయికి కొంచెం మైండ్ ఒక కరెక్ట్ గా ఉండదండి, ఇది ఉండదని అంటే ఏమన్నమా వాళ్ళు కూడా ఒకటన్నారు, ఏమా ఇప్పుడు మైండ్ ఉండదన్నారు, ఉద్యోగం ఎలా చేస్తున్నాడు, అంత మంచి ఒక టీమ్ లీడర్ గా కంపెనీ ఎలా చేస్తున్నాడు, ఇది అసలు లేనిపోని ఎందుకు పెడతారు, ఏంటి మీ ఉద్దేశం అంటే ఇంకా మాట దాటేస్తారు కానీ రావడానికి ఇష్టపడలేదండి. అవును, ఇంకా పాప పాప పుట్టింది కాబట్టి ఏదో ఒక సేవ్ అయ్యారు, లేకపోతే వీడు మొగోడే కాదని ఆ కారణం చెప్పేవాళ్ళు. బాబు ఇంకా దారుణం మేడం గారు, నిజంగా చెప్తారండి, మీతో ఓపెన్ గా చెప్తాను, మీరు నాకు అక్కలాగా చెప్తాను. ఎందుకంటే అండి లైఫ్ లో ఎన్నో ఆశలతో వివాహ జీవితంలో అడుగు పెట్టానండి, కానీ నా జీవితం అంతా నాశనం అయిపోయిందండి. ఎందుకంటే నేను అప్పటికే మీ ఇద్దరం కలిసి ఉన్నప్పుడు కూడా తను ఒకళ్ళు డబ్బు కన్నా ఒక పని చేస్తానే ఒక ప్రాపర్టీ కొంటాను, నేను నీ పేరే పెడతానే అని చెప్పంటే అంటే ఒక నగలు తన నగలు ఒక 1-2 lakh వస్తాయి అప్పుడు నాకు, ఇప్పుడు కాదండి 2020 డౌన్ పేమెంట్ కోసం, లేకపోతే అపార్ట్మెంట్ తీసుకుందాం హైదరాబాద్ లో, సరే ఇద్దరం కలిసి ఉందాం హ్యాపీ అని చెప్పంటే నాకు వచ్చేది ఏమన్నా అంటది పిల్ల పుట్టిన లేక పిల్ల పేరు ఏదైనా ఒక లేక ల్యాండ్ లైన్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నేనే నా డబ్బులతో నేను తీసుకునేది చేస్తామంటే నాకు వచ్చేది ఏంటంటే ఏం రావాలట. ఇప్పుడు అపార్ట్మెంట్ కొని నీ పేరే పెడతానని చెప్పానండి యాక్చువల్ గా. అవును, తన పేరే పెడితే యాక్చువల్ లెక్కలు నాకు రైట్ లో కానీ నేను నా మనిషి కదా అని అంత ఓపెన్ గా చెప్పిన నాకు వచ్చేది ఏంటంటే బాబాయ్ అసలు అలా అలాంటి పనులు చేయకండి, ఏదైనా నాకు ఒక భయం అంటే చెప్పంటారండి. ఇప్పుడు ఒకప్పుడు ఒక నచ్చితే ఒకలా మాట్లాడతాను, నచ్చకపోతే ఒకలా మాట్లాడతాను, ఏదైనా మనసులో పెట్టేసుకుంటది. వాళ్ళ అమ్మగారు ఎలా చెప్తే అలా చేస్తుందండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ అమ్మగారు ఏదంటే జరుగుతుంది వాళ్ళ నాన్నగారు. అదే ఇప్పుడు ఇప్పుడు అన్నిట్లో కూడా మనం అదేదో F2 చూస్తాం చూడండి, అంతేగా అంతేగానే పరిస్థితి అనుకుంటా కదా. నాకు అలాగే ఉందండి, అదే ఆల్మోస్ట్ అందరికి అదే జరుగుతుంది. మొన్న రీసెంట్ గా కూడా ఎవరు ఒక వ్యక్తి వాళ్ళ అత్తని పొడిచేసి వచ్చాడు చూడండి. మరి అదే ఇలాగే భార్యని కాపురానికి పంపించట్లేదు, అడిగి అడిగి ఇసుకు పుట్టింది, నువ్వేమనుకుంటున్నావు మధ్యలో నువ్వే మా ఇద్దరు కడ్డం అని చెప్పి పొడిచేసాడు. అంటే కోపం అనేది ఒక పీక్ స్టేజ్ దారిపోతుంది, అన్ని సమస్యలకి వీళ్ళే అత్తలే కారణం అయిపోతున్నారు. పిల్లలకి నచ్చజెప్పి పంపించకపోగా ఇంకా ఎక్కిచ్చి అల్లుడి దగ్గర నుంచి బిడ్డను దూరం చేసేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అండి, నన్ను మాటలతో రెచ్చకూడదండి, రెచ్చగొట్టడం నాకు కోపం వస్తుందండి, ఒక్క దెబ్బ కొట్టలేదండి. ఇప్పుడు వచ్చి కోపం వచ్చి ఇప్పుడు నాకు కోపం వచ్చి కోపడ్డాను అనుకోండి, మాట మాటికి కోపడిపోతున్నాడు, లేనిపోని అని క్రియేట్ చేస్తున్నారండి. అదే సరిగ్గా దెబ్బ పడలేదు కాబట్టి కోపడుతున్నారండి, కోపడకుండా నాలుగు కూడా బీకుంటే అది కూడా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అదేదో 10,000 జాబ్ చేసుకుంటుందండి, ఆ డబ్బులే నీకు ఇస్తాను మనం హ్యాపీగా ఉందాం. ఎందుకంటే అన్న అది రకంగా మాట్లాడుతుందండి, ఇంకా అది వెరస్తుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు. కొన్ని వద్దని చెప్తున్నారని వద్దప్పుడు వద్దని చెప్పి ఇంకా నాకంటే ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ కి అయితే వచ్చేసానండి, ఇంకా వస్తే
ఇప్పుడు ఇప్పుడు కరోనా టైంలో ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితుల్లో ఒక భార్య భర్త బిడ్డ ఒక దగ్గర ఉంటే ఆ బంధం ఇంకెంత బాగా బలపడేది. నేను ఒక మంచి పేరు పెట్టుకున్నాను, ఒక పేరు పెట్టుకుంటే తన చెప్పి పెడితే తను ఒప్పుకుంది, అంతా పెట్టించే ఓకే అంది. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారికి నచ్చలేదు అంటే, మనకు తెలియదు ఆ విషయం ఇంటర్లో ఏం జరిగిందో. ఇప్పుడు నేను పెట్టిన పేరుతో కూడా పెట్టలేదు, వాళ్ళకి నచ్చిన పేరు అది పిలుచుకుంటాను. అయ్యయ్యో, మరి సర్టిఫికేట్ లో ఏ పేరు రాస్తారట? నేనైతే సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ అయితే నేను అప్పుడు పాప పుట్టినప్పుడే పేరు పెట్టండి, అయ్యే చేంజ్ చేస్తాను ఆ పేరే ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చిన పేరుతో పిలుచుకుంటున్నారు. ఇంకా అసలు మన మాట ఎక్కడ నెగ్గనివ్వరు అన్న విషయం తెలుస్తుంది. మరి ఇప్పుడు అల్టిమేట్ గా ఫైనల్ గా ఏమంటారు, కూతుర్ని కాపురానికి పంపిస్తారా లేకపోతే విడాకులు ఇస్తారంటారా? మొన్న ఏమన్నారు అంటే, ఎవరో పెద్ద మనుషులు వెళ్తే ఒక మాట అన్నారండి, అలక్కదు అబ్బాయిని హాస్పిటల్ చూపించాలి. వచ్చిన పెద్ద మనుషులు ఒక ఆయన ఏమన్నారు అంటే, ఏమన్నా అలక్కదు అండి, ఇద్దరు కలుకున్నాళ్ళకు ఉందో చాలా గ్యాప్లు వచ్చాయి కదా అంటే, ఆ అమ్మాయి అబ్బాయి నటించేస్తే నా పరిస్థితి అమ్మబాబాయ్ అంటే మంచిగా నటించేయండి, మంచిగా ఉన్నాడు అనుకుందాం అండి, మంచిగా ఉంటే నీకు నష్టం ఉందమ్మా అలాగే ఉంటాడుగా అంతే కదా. అలా అనలేదు, నటించేస్తే నా జీవితం ఏంటండి మూడు నెలలు అంటే, రావడానికి అంత సముఖంగా అయితే లేదు అన్నట్టుగా ఉందండి వెర్షన్. మరి ఒక పంచ్ అయిపోయారా, కాపురానికి రమ్మని ఒక నోటీస్ పంపించండి. ఎందుకు కాపురానికి? ఏం చేయాలో నాకు ఒక పాలు పోవట్లేదు అండి, కాకపోతే ఇంకా అదే అర్థం కాదు. కానీ ఏంటంటే సార్, మీలాంటి వాళ్ళు ఇలాంటి తల భారంగా మారినటువంటి భార్యలని వదిలించుకుందాం అన్న ఆలోచన 100లో 1% కూడా ఉండదు. ఎక్కడైనా సరే ఆ అత్త పక్కకి వెళ్ళిపోతే మా కాపురం మాకు బాగానే ఉంటుంది అన్న ఆలోచన అలాగే ఉందండి. ఎందుకంటే కానీ ఒక భయం అయితే ఉందండి, తీరా ఒకవేళ నయనో భయనో వచ్చినా సరే మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ మెంటల్ టచ్ చూపించడానికి నేను ఏం చేయలేమండి. ఇంకొక మాట అండి, ఇప్పుడు ఏంటంటే మీ ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఆ తను వాళ్ళ అమ్మగారు వాళ్ళ బంధువులు వాళ్ళ అందరితో మాట్లాడుకోవచ్చు, నేను నా పేరెంట్స్ తో మాట్లాడకూడదు, మాట్లాడతా చంటి పిల్లలు చూపించకూడదు వీడియో కాల్లో. ఓరే నాయన, ఎందుకు ఇలా తయారైపోయారు కండిషన్స్? చాలా ఇంకొక విషయం చెప్పమంటారండి, తను నా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ పేరెంట్స్ అందరికి వీడియో కాల్ రోజు పాపను చూపించేది, బాగుండేది అంత తప్పలేదు. కానీ తండ్రికి దూరంగా పెట్టినప్పుడు తండ్రి కంటే ఎవరు ఎక్కువ కాదు కదండి, నాకు చూడరు, కనీసం నాకే ఫోన్ చేసేది కదా, నాకే చూపించేది కాదు. ఎక్కడ ఉన్నా మాత్రం వాళ్ళ తరపులకు మాత్రం పిల్లలు వీడియో కాల్ చూపించారు, నాకు మాత్రం చూపించరు. మీ వీక్ పాయింట్ గెస్ చేసింది, వీడు ఈ పని చేస్తే బాధపడతాడు అంటే ఆ పని చేస్తారు, వీడికి పిల్లల్ని చూపిస్తే సంతోషపడతాడు అనుకో, వాడికి ఎందుకు ఆ సంతోషాన్ని ఇవ్వాలి, ఆ పిల్లల్ని చూపించనని చెప్పి వాడే ఏడుస్తాడు అనేసి. సో వాడికి బాధ ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్నతో ఎక్కువ ప్రేమగా ఉంటే వాడు సంతోషంగా ఉంటాడు, వాడు సంతోషంగా ఉండకూడదు కాబట్టి ఆమె అమ్మ మీ నాన్న అక్కర్లేదు వేరే కాపురం. కరోనా టైంలో ప్రాణాలే పోతున్న టైంలో వేరే కాపురం పెట్టమన్నారంటే ఇంకేం చెప్పాలి? అలా పెట్టి 2 నెలల తర్వాత మళ్ళీ ఇంకా ఈ స్టోరీ అంతా అల్లారండి. ఇంకా ఎందుకంటే సిటీల్లో ఉన్నోళ్ళు కూడా పల్లెటూర్లకు వెళ్ళిపోయారండి, ప్రాణాలను కాపాడుకోవడం ముఖ్యం, ప్రాణాలు పోయినా పర్లేదు, నా కూతురు వేరే కాపురం ఉండాలని హైదరాబాద్కు పంపించిన మహాతల్లి ఇదే. ఎందుకంటే బోర్డర్లు కూడా క్లోజ్ చేసి ఇటు నుంచి అటు నుంచి ఇటు పోలేని పరిస్థితుల్లో ఏంటో అదో, అసలు పసిపిల్ల ఉన్నప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలా? అటువంటిది ఇప్పుడు మీ అమ్మగారి దగ్గర ఉండి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండి శుభ్రంగా హ్యాపీగా ఒకే ఇంట్లో ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది, వాళ్ళకు కూడా ఆ లైఫ్ లీడ్ చేస్తారు, ఇదిగో మా కూతురు మా అల్లుడనో లేకపోతే మా కొడుకు మా కోళ్ళనో బాగుంటారు కదా. ఈ టైంలో కూడా వేరే కాపురం పెట్టి ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఆవిడ అన్ని పిల్లకి చేసుకోలేదు, టయానికి పెట్టుకోలేరు, చంటి బిడ్డను సాకడం అంటే చిన్న విషయమా? ఇప్పుడు పైగా ఏమంటారంటే, ఒకటి ఇప్పుడు ఉద్యోగం చేస్తుందంటే అండి, యాక్చువల్గా మామూలుగా నాన్ వాయిస్ జాబ్ అయితే చేస్తుంటాను, యాక్చువల్గా అండి 10,000 ఇస్తున్నారు ఆన్లైన్ లో చేస్తే సంథింగ్, నైట్ షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కష్టపడిపోయి నేను పొద్దున్న సాయంత్రం వస్తాను, నా కూతురు ఏమి టెన్త్ క్లాస్ చదివి పిల్ల కాదు కదా, పొద్దున్న బాక్స్ పెట్టేసి వీళ్ళు రావడం కాదు కదా, పిల్లల్ని చూసుకోవాలి, ఇప్పుడు చూసుకోకపోతే పిల్లకి ఆ ప్రేమ అనేది ఎక్కడ తగ్గుద్ది, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు తగ్గుతా అవసరం అయితే నీకు పాకెట్ మనీకి నా డబ్బులు నేనే ఇస్తానని చెప్పాను అండి. అబ్బాయి అన్న ఇంకా అంటే వాళ్ళు అనుకున్న చేయాలండి, తప్పైనా కరెక్ట్ అయినా వాళ్ళు అనుకున్నది జరగాలి. ముందు ఆ అమ్మాయి ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి, అది స్వేచ్ఛగా తిరగగలగాలి, ఈ పిల్లల్ని సాకడం అనే పని చేయకూడదు. ఇంకొక దురదృష్టంగా సంగతి ఏం చెప్పంటారండి, ప్రపంచంలో ఎవరితోనే బాగానే మాట్లాడుతుంది, నాతో మాత్రం ప్రేమగా మాట్లాడు. చాలా మంది ఎందుకు ఇలా చేస్తున్నారంటే సార్, వాళ్ళ అమ్మలు చెప్తున్నారు ఎక్కువ ప్రేమ వాడి దగ్గర చూపించొద్దు, వాడిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచు, వాడెప్పుడు బాధపడుతూనే ఉండాలి, వాడెప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టే ఉండాలి, వాడెప్పుడు సంతోషంగా ఉండకూడదు
అనే ఒక కాన్సెప్ట్ లో అందరూ మగవాళ్ళండి, 100లో 99.9% మగవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య అత్తల వల్ల భార్యల వల్ల ఇదే. వాళ్ళకి ఏదైతే ఇష్టమో అది చేయరండి, అది 100% చేయరు. అది చాలా చిన్న విషయమే. అసలు అసలు ఒక వ్యక్తి అయితే నాకు కూరలో తాలింపు వేసేటప్పుడు ఒక చిన్నులపై వేయమని 110 సార్లు చెప్తానండి. అదొక్కటి ఎందుకు వేయదు కావాలంటే నాకు నచ్చదు, నాకు నచ్చుతుంది కదా, నా వరకన్నా వేయచ్చు కదంటే వేయదు. వాడు పొద్దున్నీ నా అడిగిన వెల్లుల్లిపాయ ఎందుకు వేయలేదు తాలింపులు అని పొద్దున్నీ సాయంత్రం వరకు ఆలోచిస్తానే ఉంటాడు. ఏంట్రా అంటే అక్కడ విషయం ఏంటంటే వాడికి నచ్చిన పని అమ్మాయి చేయకూడదు, అది ఏదైనా కానీ. నిజమండి, బాగా కరెక్ట్ మేడం. అదే జరుగుతున్నాయి లైఫ్ లో, ఏదైనా సరే మంచిగా చెడు. ఇంకొకటి ఏంటంటే నా లైఫ్ లో ఏం చేసినా సరే ప్రతిదీ 70 mm స్క్రీన్ లాగా ఇమీడియట్ గా వార్తలు వెళ్ళిపోవాలండి. వార్త వెళ్ళిపోవాలి, దాంట్లో వాళ్ళు ఒక సజెషన్లు ఇచ్చేయాలి, ఇలా చేయి ఇలా చేయి అని చెప్పేస్తారు ఇమీడియట్ గా. ఇప్పుడు పిల్లల్ని చంటి పిల్లని చూడాలన్న తాపత్రయం మీకుంది, వాళ్ళకు ఉండేటటువంటి ఆయుధం ఏంటంటే సార్ ఆ బిడ్డలే. ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ప్రతి మగవాడు వీక్ పాయింట్ ఏంటంటే కనీసం పెళ్ళాం సరే పోతే పోనీలే దాంతో నాకెందుకు అనుకుంటే బిడ్డలకి వీక్ అయిపోతున్నాడు. బిడ్డని చూడాలని, బిడ్డ కోసం ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని నాన్న తీసుకుని వెళ్తే అప్పటికే ఏమన్నానంటే తనతో మాట్లాడితే ఒకసారి అలా కాదు నీకు వచ్చి నువ్వు వస్తే ఉద్దేశం ఉంటారా లేకపోతే బిడ్డ నాకు ఇచ్చి నేను చూసుకుంటానన్నాను, బిడ్డ నాకు ఇచ్చి నేను చూసుకుంటాను కూడా అన్నానండి. ఏమన్నా కరెక్ట్ మాట మాట్లాడితే ఆ మాటకి రెస్పాండ్ అనేది ఉండదండి. ఈసారి చెప్పండి నాకు బిడ్డ అంటే మహా ఇష్టం, నువ్వు చూపిస్తే బిడ్డను చూపించు, లేకపోతే ఇంకో పెళ్లి చేసుకొని నేను ఇంకొక బిడ్డను కానేస్తాను, నా వల్ల అయితే కాదు, నా బిడ్డ నేను మంచి చెడు మొత్తం చూసుకోవాలి. మహా అయితే ఏమవుతుంది, ఒకవేళ 490 ఇంకేదైనా కేసు పెడతారేమో, 494B మీ కింద ఏమైనా పెడతారేమో, పెడితే బెయిల్ తెచ్చుకుంటాను, ముందే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటాను, నేను మాత్రం బిడ్డని మాత్రం ప్రేమగా చూసుకోవాలి, నువ్వు నాకు అవకాశం ఇవ్వట్లేదు, మీ అమ్మ చెప్పినట్టు వింటున్నావు కాబట్టి నా తప్పు నేను చేస్తాను అనే ఒక ధైర్యమైన మాట మీరు మాట్లాడలేరు కాబట్టి మీ వీక్ పాయింట్ చూసి మీరు బిడ్డ కోసం ఏమైనా చేస్తాడు, పొద్దుగుకులు వాడు బతుకంతా ఎదురు చూడడమే కావాలా, వాడు ఇంకో తప్పు పని చేయలేడు, ఇంకో తాగొచ్చి మనల్ని తనలేడు, వాళ్ళ అమ్మా నాన్న కూడా మనల్ని చూసి భయపడతారు, ఈ విషయాలు అన్నీ క్యాచ్ చేశారు, ఇలా జీవితాంతం ఆడిచ్చేస్తారు. ఒకవేళ మళ్ళీ వచ్చినా కానీ ఆవిడకి ఇష్టం వచ్చినట్టే లైఫ్ ఉండాలి, ఆవిడ 10,000కి ఉద్యోగానికి వెళ్ళాలి. లైఫ్ లాంగ్ ఉంటే పోలే ఇలాగే ఉండిపోతుంది తప్ప నేను తప్పు పోలి చేసేది ఎవరైనా కానీ ఒకటే ఒక పది. ఎందుకంటే అండి ఒకే మాట, నువ్వు వచ్చి నాకు ఈ విధంగా నేను నచ్చినట్టు ఉండి వాళ్ళైతే రా, లేకపోతే లేదు, లేకపోతే తీర్చేసుకుందాం ఏదో ఒకటి అన్న ఒక వెర్షన్లో అయితే వచ్చేసానండి. అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు తప్పు పని అంటే రెండో పెళ్లి చేసుకునే వాళ్ళందరూ తప్పుడు వాళ్ళు కాదు. ఏంటంటే లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటే తప్పు కానీ రెండో పెళ్ళి తప్పు కాదు, ఎందుకంటే జీవితంలో పడడం లేకపోవడం కామన్ థింగ్. ఒక పనికి మాలిని దాన్ని చేసుకొని జీవితం అక్కడతో ఆపకూడదు, కంటిన్యూ చేయాలి, అందుకనే ఉద్దేశంతో ఉంటుంది. కానీ మీ మీ ప్రతి పాయింట్ తనకు తెలుసు. మీరు ఇప్పుడు ఏదైతే నాతో చెప్పారో తనతో కూడా ఆ ప్రస్తావన చెప్పు ఉంటారు, ఇష్టమైతే ఉండు లేకపోతే వదిలేస్తే నేనైతే ఇంకో పెళ్లి చేసుకొని ఇలాగే ఉంటాను అనేది వాళ్ళు క్యాచ్ చేస్తారు. అదే మీరు ఈ పాటికి అంటే చాలామంది అండి, ఒక 4-5 నెంబర్స్ మన క్లయింట్స్లో కూడా సార్ మీకు అలా నచ్చినా నచ్చకపోయినా ఆ వర్షన్ ఒక్కసారి మీరు వాళ్ళ ముందు వాడండి సార్ అంటే నాకు ఎందుకు అలా నచ్చదు మేడం, జీవితాంతం ఎలా అయినా ఉండిపోతాను కానీ అసలు ఒకదాంతోనే పడి నరకం అనిపిస్తే మళ్ళీ ఇంకో పెళ్ళా అంటారు. పెళ్ళి మిమ్మల్ని చేసుకోమనట్లా, మీరు పెళ్ళి చేస్తాను చేసుకుంటాను అనే ఒక ప్రస్తావన జరిగితే వాళ్ళ మాటల్లో తేడా మీరు గమనించండి అన్నాం. అదే రకంగా మన వీడియోలో లా పాయింట్లో కూడా చాలామంది లైవ్లో కూడా చెప్పారు, నేను ఇంకో పెళ్ళి చేసుకుంటాను మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను, నేను చచ్చిపోను, నేను బాధపడను, నేను భయపడను అన్నప్పుడు వెంటనే ఆ వీడియో రికార్డింగ్ అనేది ఆ అమ్మాయి తరపు బంధువులు చూశారు, ఏంటి నేను ఎవరో లాయర్ రెచ్చకూడదు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటానని లైవ్లో ఒప్పుకుంటావా, నువ్వు చేసేసుకుంటావు, నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నావా, ఎట్లా వదిలించుకుంటావు, అది ఇద్దని మాట పెరిగి వాళ్ళ పెద్ద మనుషులు తీసుకొచ్చి ఆ అమ్మాయిని కాపురంలో దించారు. సో ఇక్కడ దీనికి కారణం ఏంటంటే వాళ్ళలో మార్పు వచ్చేసింది, వాడు ఆ లాయర్ చెప్పినట్టు వినేస్తాడు, ఇంకో పెళ్ళైనా చేసేసుకుంటాడు, ఆ మహాతల్లి డబ్బు కోసం యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చేసింది, అటు ఇటు కాకుండా నా జీవితమే నాశనం అయిపోతుంది. సరే ఇలా జీవితం నాశనం అయిపోతుందమ్మా, ఇవాళ కాకపోతే రేపైనా నా తల్లి ఎందుకు చెప్పలేదు, మగవాడు ఇవాళ మంచిగా ఉండొచ్చు, రేపు మంచిగా ఉండొచ్చు, ఎల్లుండి చెడిపోవచ్చుగా, ఇలా జరుగుతుందమ్మా. మగవాడిని ఒంటరిగా వదిలేయకూడదు, నువ్వు డెలివరీ అయిపోయాక 5 నెలల తర్వాత వెళ్ళిపో వెళ్ళిపోని ఎందుకు పంపిస్తుంటారు, అంత మాత్రం కనీస జ్ఞానం వాళ్ళకి లేదా, ఇన్ని సంవత్సరాలు కూతురుని ఇంట్లో పెట్టుకొని నీకు ఇష్టం వచ్చినట్టే జరగాలి, 10,000కి పనిచేయాలి, డబ్బులకు లేకపోతే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటే ఇద్దరు వేడి నీళ్లు చన్నీళ్ళు లాగా పని చేసుకోవచ్చు. మనకున్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ బిడ్డను చూసుకోవాలనుకున్నప్పుడు బిడ్డను స్కూల్లో వేశాక నువ్వు వెళ్ళు ఉద్యోగానికి, బిడ్డను వదిలేసి నువ్వు వెళ్ళిపోతే ఈ టైం వెనక్కి వస్తుందా మళ్ళీ, అరే మంచి చెడు తిండి పెట్టుకోవాలి, మంచి పోషణ ఇచ్చుకోవాలి, పిల్లలు గబుక్కన వేడి నీళ్లు పట్టుకుంటారు, హీటర్లు పట్టుకుంటారు, కరెంట్ల ప్లగ్లో వేలు పెట్టేస్తారు,
పని మనిషి దగ్గర అప్పచెప్పేసి ముసలి వాళ్ళ దగ్గర అత్తమామల దగ్గర అప్పచెప్పి వెళ్ళిపోతారా? ఇటువంటివి చెప్పే తల్లిదండ్రులు లేరండి. అందుకనే ఈ వివాహ వ్యవస్థ ఇలా విచ్ఛిన్నం అయిపోయి చిన్న చిన్న విషయాలు గొడవ ప్రతి విడాకులకి జడ్జి గారు విడాకులు మంజూరు చేయలేని దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేసారు ఈరోజు. ఏంటమ్మా అంటే పచ్చడి జారీ గురించి, టీవీ రిమోట్ల గురించి, లేకపోతే మా అమ్మని ఇట్లా అన్నాం ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే మా అమ్మకి చికెన్ వండి పెట్టలేదు, మా అమ్మని మర్యాదగా చూసుకోలేదు, మా అమ్మని కారులో బస్టాండ్ దాకా దింపలేదు, ఈ కారణాల మీద విడాకులు. సో ఇప్పుడు కూడా మీ దాంట్లో చిన్న సమస్య, ఆవిడకి నచ్చినట్టు ఉండేలాగా, మీకు నచ్చినట్టు చేయకుండా ఉండేలాగా ఆ అత్త ప్రేరేపించడమే దీనికి గల కారణం. అవునండి. సో ఇప్పుడు ఆ అత్తగారు అనే మాటలు ఎలా ఉంటాయంటే, అమ్మా ఈరోజు వయసు ఓపిక ఉంది కాబట్టి నీ బిడ్డకి నువ్వు కావాలి కాసావు, రేపు రేపటి రోజు షుగర్ బీపీ వచ్చి నువ్వు ఇంట్లోంచి బయటికి కదలలేవు, ఒక్కతే ఉద్యోగానికి వెళ్ళి వెనక్కి వస్తుంది. ఏంట్రా ఒక్కతే ఉద్యోగం దగ్గర ప్రతి ఒక్కడు అడుగుతాడు కదా, ఏం చదువుకున్నారు, ఎక్కడుంటున్నారు, మీ వారేం చేస్తారని. ఆ లేదండి మా ఆయన వదిలేశానంటే, ఒక మీరు చూసుకోండి మీ పక్క ఉన్న కొలిగ్గు తన భర్తను వదిలేస్తే మీరు ఎట్లా చూస్తారు చెప్పండి? ఏ కారణంగా వదిలేసిందో, ఇదే తప్పుడుదేమో, అందుకే వదిలేసిందో మనం అనుకుంటాం కదా. ప్రతి మగవాడి సైకాలజీ ఎప్పుడైనా అలాగే ఉంటుందండి. 100 తరాల తర్వాత అయినా మన తండ్రి అయినా మన తమ్ముడైనా మనమైనా అదే అనుకుంటాం, భర్తను వదిలేసిందంటే ఒక లేడీ గురించి ఇప్పటికీ తప్పుగానే అనుకుంటాం. ఎందుకంటే తరాలు మారినా మనం ఆ వ్యవస్థ మారదు. మరి అటువంటప్పుడు మీ భార్య ఆ పరిస్థితి ఎదుర్కొంటుంది అని మరి మీ అత్తకు తెలియదా? ముష్టి 10,000 కోసం నువ్వు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి ఇప్పుడు సంపాదించి ఎవడికి తిండి పెట్టాలి, ఎవడికి ఇల్లు జరగట్లేదు, ఏదో ఒక ఇండివిడ్యువాలిటీ అనమాట. ఇండివిడ్యువాలిటీ అవసరం, కానీ ఎక్కడ పడిపోయే డబ్బర నిలబడ్డానికి ఇండివిడ్యువల్ అవసరం. నువ్వు పడిపోలేదే, నిన్ను చక్కగా కుర్చీలో కూర్చోబెట్టాడే. అక్కడ పోయి నువ్వు నిలబడతానంటే కుర్చీలో కూర్చోబెట్టాక నువ్వు ఎందుకు నిలబడాలి? ప్రశాంతంగా నిలబడడం కంటే కూర్చోవడం హాయిగా ఉంటుంది కదా. పడిపోయినప్పుడు నీకు నిలబడాలనిపించింది, కూర్చోవాలనిపించింది, నువ్వు కుర్చీలో కూర్చోబెడితే నేను నిలబడతాను అంటే, అంటే ఇంకా వ్యవస్థని వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు. ఆడవాళ్ళకి అన్ని రంగాల్లో అవకాశం కల్పించి, అన్ని చట్టాలు వీళ్ళకి ఫేవర్గా కల్పించి, ఈ అత్తలు మారక మా ఇండివిడ్యువాలిటీ కావాలి, నేను ఉద్యోగం నువ్వు చేసుకో, వాడేమంటాడు వాడితో నీకెందుకు ఒక పనమ్మాయిని పెట్టు, పిల్లని చూసుకుంటాడు, వాడు నచ్చినట్టు నువ్వు చేయమాక, వాడు నచ్చినట్టు నువ్వు ఎందుకు చేయాలి, వాడి కింద ఏమన్నా పని చేస్తున్నావా, ఈ రకంగా వాళ్ళని రెచ్చగొట్టేస్తున్నారు సార్. వాళ్ళు ఇంటెన్షన్గా మనకు నచ్చిందే చేయరు సార్, చెప్పులు చెప్పులు స్టాండ్లో పెట్టు 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 అని చెప్పి వాడు తలకాయ గోడకేసుకొని బాదుకున్నాడు ఒక మొగుడు. అమ్మాయికి పెట్టడం ఇష్టమే, కానీ ఎందుకు పెట్టాలి? వాడు చావు వాడు చావుని, లేకపోతే వాడు చెప్పింది అలా నేను చెయ్యాలని పెట్టదట. అదేంటమ్మా నువ్వు అసలు ఏంటి రీజన్ అంటే, చెప్పులు వస్తుందండి ఎక్కడెక్కడో తిరిగి వస్తాం కదా, అది అలా గలీజ్గా కింద పడేస్తుంది, పెద్ద చెప్పులు స్టాండ్ ఉంది, ఒక్కసారి దులిపి దాని మీద పెట్టచ్చు కదా, అలా పెట్టదండి, చెప్పులు అస్తవ్యస్తంగా విసిరేసి ఉంటుందండి. నాకు ఇంటికి రాగానే ఎంట్రన్స్లో చెప్పులు చూడగానే నరాలు పగిలిపోతాయి, వీడు మెంటల్ లోడ్ వీడు సైకో ఉంటుంది. అది అలా పెట్టవే నేను ఏమి అననే, ఒక్కరోజు పెట్టు రెండో రోజు నేను గొడవ పడను అంటాడు, నేను చెప్పగానే చేయాలని ప్రతిరోజు పెట్టదండి. ఈరోజు వాడు తలకాయ బాదుకొని వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడు. నేను ఎంఎస్సీ సైకాలజీ చేసి ఆ సబ్జెక్ట్ ట్రీట్మెంట్ కోసమని, లేకపోతే సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం వెళ్తే ఇతను మెంటల్ పేషెంట్ అన్నాడు. ఏ కారణంగా మెంటల్ వచ్చింది అని ఎంక్వైరీ చేసి అతనితో మాట్లాడితే చెప్పులు పెట్టదంటండి. వాడు ఈ రోజుకి దాన్ని గుర్తు తెచ్చుకొని నా కళ్ళ ముందే గోడకు బాదుకున్నాడు. వాడు మళ్ళీ ఎవరు తెలుసా, ఐఐటి కరెక్ట్పూర్ స్టూడెంట్, వాడి శాలరీ 3 లాక్స్, వాడంతా హైలీ డిసిప్లిన్లో పెరిగాడు ఐఐటీలు. అంటే వాళ్ళు అక్కడ వాతావరణం ఎట్లుంటుందో తెలుసు కదా, మళ్ళాగా గలీజ్ హాస్టల్ కాదు కదా, ఎక్కడ వస్తూ అక్కడే ఉంటుంది, పెన్ను కూడా పెన్ను పెట్టిన ప్లేస్ నుంచి పక్కకు కూడా పోదు. అటువంటి డిసిప్లిన్ గల వ్యక్తిని తీసుకొచ్చి ఇలాంటి అమ్మాయిని ఇచ్చి చేసి, అసలు ఆ అమ్మాయి ఎంట్రన్స్లో చేసే పని నుంచి లోపలికి వెళ్ళాక కావాలని నాకు నచ్చని పనే చేస్తుందండి. ప్రతి పని నచ్చదు, ఈ పని ఇలా చేయకమ్మా, ఇలా చెయ్యి, లేకపోతే ఈ పనికి ఒక పని మనిషిని పెడతానన్నా పెట్టనివ్వదట. ఆఖరికి వాడికి విరక్తి వచ్చి ఒక ఇంట్లో ఒక 5,000 ఇచ్చి 10,000 ఇచ్చి ఒక మనిషిని పెడతాను, ఆ అమ్మాయి కేవలం నువ్వు విదిలేసిన చెప్పుల్ని చెప్పుల స్టాండ్లో పెట్టాలని ఎందుకు పెట్టాలి? నీకు మెంటల్ ఉందిరా, నువ్వు సైకో రా, నువ్వు అందుకే అలా బిహేవ్ చేస్తున్నావు, పెట్టదు పని అమ్మాయిని పెట్టని, నువ్వు చెప్పులు ఇక్కడే ఉండి ఏమవుతుంది, ఏం చేస్తావు నువ్వు? ఈ వర్షన్ అండి దారుణం. ఒకవేళ అమ్మాయి బిజీలో పెట్టలేకపోవచ్చు, మర్చిపోవచ్చేమో కదా, పని మనిషిని పెడతానంటే ఇంక వాడు ఎంత తగ్గినట్టు మీరు ఆలోచించండి. అయినా సరే ఏ ఎందుకు పెట్టాలి పని మనిషిని, పెట్టదు, నీకు మెంటల్ వస్తుందిరా, నీకు చెప్పులు చూడగానే మెంటల్ వస్తుంది, నీకు అసలు సైకో, నువ్వు అలాంటి వాళ్ళు ఇలాంటి వాడు, నువ్వు టెస్ట్ చేయించుకో చూపించుకో. ఈ రకంగా రెచ్చగొట్టి రెచ్చగొట్టి అవునే నాకు పిచ్చి ఉందని గోడకి బాదుకుంటే ఇంకా అప్పుడు ఆ అమ్మాయి తరపు బంధువులు తీసుకొచ్చి వైజాగ్ హాస్పిటల్లో పెట్టారు. ఆ అబ్బాయికి పిచ్చి లేదని ఆ అబ్బాయికి తెలిసినా కూడా ఈ సొసైటీలోకి పోలేక అక్కడే పడుకున్నాడు. మానసికంగా ఏంటంటే మానసికంగా వేధించేసి కోపం రప్పించేసి ఆ యొక్క కారణాన్ని చూపించి వీళ్ళ సొసైటీలో బలంగా ఉండడానికి ఆ ఉత్తమ బలహీనంగా చేస్తున్నారండి.
అసలు పిచ్చోడు అనే సర్టిఫికెట్ వేసుకొని ఆ అబ్బాయికి ఇప్పుడు ఇంట్లోంచి వచ్చేసి అరౌండ్ ఒక సంవత్సరం అట్లా అవుతుంది అనుకుంటండి. నాకు ఇప్పుడు మీకు బాగానే ఉన్నారు కదా సార్, బాగానే చెప్తున్నారు కదా వెళ్ళచ్చు, అమ్మో మేడం వెళ్తే నిజంగా పిచ్చి వచ్చేస్తుంది అండి. ఈ పిచ్చోళ్ళ మధ్యలో నాకు హాయిగా ఉంది, అమ్మో అది సైకో మేడం, నన్ను సైకో ఉంటుంది కానీ అది పెద్ద సైకో అస్సలు. అబ్బో అది నా ఈ పని చేస్తే నచ్చిద్ది, టీలో అల్లం వేస్తే బాగుంటుంది అంటే టీలో అల్లం వేయదు, అసలు టీనే పెట్టదు. నేను కాఫీనే తాగుతా, తాగితే తగ్గు లేకపోతే లేదు, నీ కాఫీ తాగినా నీకు తెలుసు కదా అంటే హే తాగితే తగ్గు లేకపోతే పెట్టుకుంటుంది. అంత చీదరిచ్చి మాట్లాడితే మేడం మేము మంచి మెరిట్ స్టూడెంట్, బాగా బతికినోళ్ళం మేడం మేము, మమ్మల్ని ఎలా అసలు అరే ఒరే అంటదట. అసలు ఇక్కడ మెంటల్ పేషెంట్లు కూడా అయ్యా ఇక్కడ కూర్చోండి, ఇక్కడ లేగండి, ఇక్కడ తినకండి అంటారట. మరి భార్య 3 లక్షలు సంపాదిస్తున్న జీతగాడిని, ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు ఉండేటటువంటి వ్యక్తిని, ఆఫీసులో కనీసం వాడి పెన్ను వాడి పేపర్ కూడా పక్కన పెట్టే వ్యక్తులు ఉన్న టైంలో ఇంటికి వచ్చి వాడిని మానసికంగా కుంగదీస్తుంటే, వెనకాల అడిగేవాళ్ళు లేని పరిస్థితిలో వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళ నాన్నగారు చనిపోయారంట, వాళ్ళ తల్లికి పెరాల్సిసంట, ఇంటికి వెళ్తే బతకలేక వాడు ఇక్కడే ఉన్నాడు. సో అంతటి పరిస్థితికి వెళ్ళిపోతారు మేడం మగవాళ్ళని, మీ చేతిలో విద్య ఉంది కాబట్టి వీళ్ళని కాపాడండి. వీళ్ళు సైకోలు మేడం, నిజంగా సైకోలు మేడం. ఆడవాళ్ళలో 100లో 50 మంది సైకోలు నేను చెప్పాలి. నేను అలా చూసేసాను, మెంటల్ వచ్చేస్తుంది నాకు. నేను ఈ రోజుకి ఒక లేడీ డాక్టర్తో కూడా మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. మీరు నా కోసం వారం నుంచి ఎదురు చూస్తున్నారని తెలిసి నేను మీతో మాట్లాడడం జరిగింది. మీరు అందులోనే అడ్వకేట్ అని తెలిసింది కాబట్టే మాట్లాడాను, సైకాలజిస్ట్ అయితే కూడా మాట్లాడలేదని కాదు. ఇలాంటి వాళ్ళకి మగవాళ్ళకి తొందరగా విడాకులు ఇప్పించండి మేడం. మీరేమనుకోకండి, లేకపోతే ఇప్పటికీ నాకు పిచ్చి లేదని నేను చెప్పను, పిచ్చి ఉంది మేడం, దాన్ని గుర్తు తెచ్చుకుంటే నా గోడకేసి నేను తలకాయ బాదుకుంటున్నాను. అబ్బో 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 అని నాకు మెంటల్ వచ్చేస్తుంది మేడం, దాన్ని గుర్తు తెచ్చుకుంటే నా నరాల్లోంచి బీపీ లేచిపోతుందని ఎప్పుడో జరిగిన విషయాన్ని తలుచుకొని నా కళ్ళ ముందే కొట్టేసుకున్నాడు. సో అతను చెప్పిన ఒకే ఒక ఇన్స్ట్రక్షన్ అండి, భార్య వల్ల ఒక భర్త టార్చర్ అనుభవిస్తే దయచేసి పెందరాడే విడాకులు ఇప్పించేయండి, వాడు ఆరోగ్యంగా బయటకు వచ్చేస్తాడు, లేకపోతే వాడు మెంటల్ అయిపోతాడు. సో ఆ వ్యవస్థలో అతనిచ్చిన సజెషన్ మేరకు విడాకులు ఇవ్వడం తప్పైనా సరే వాళ్ళు పెట్టే మెంటల్ టార్చర్కి మీకు భరించగలిగితే భరించండి, లేకపోతే బయటకు వచ్చేయండి అని ఒక సజెషన్ ఇవ్వగలుగుతున్నాను. ఎందుకంటే ఒక ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంటు ఒక చెప్పుల స్టాండ్లో పెట్టామనే విషయం గురించి గొడవ వచ్చిందంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు కళ్ళ ముందు మీకు బిడ్డ అంటే ఇష్టం, బిడ్డ ఎలా పెరుగుతుందని చూడాలంటే ఇష్టం, కానీ బిడ్డను ఎందుకు చూడనివ్వట్ల అంటే వాడికి అడిగింది, వాడికి ఇష్టమైంది, వాడికి నచ్చే పని మనం చేయకూడదు అంతే. మీకు చూడాలి చూడాలి అనిపించి ఆఖరికి మీరు ఇంకో పెళ్ళి కూడా చేసుకోలేని పరిస్థితికి, అంటే ఈ వయసులోనే సన్యాసి జీవితం గడిపేయాలన్న ఆలోచనకు వచ్చేసారంటే ఎంత ఎంత దిగజారిపోయినట్టు మీ విలువలు, మీకు అమ్మో నా వల్ల కాదు అనే పరిస్థితికి వెళ్ళిపోతున్నారంటే. ఓకే, యాజ్ ఎ లేడీ అయ్యుండి సార్ మీరు ఈ మాట అనండి అంటేనే మీరు అనలేని పరిస్థితికి వచ్చారంటే ఎంత ఇన్నోసెంట్ పర్సన్ అని ఉండొచ్చు. ఇప్పుడు ఇన్నోసెంట్ పర్సన్స్ మాత్రమే దీంట్లో స్ట్రగుల్ అవుతారు సార్. ఒక తాగుబోతాడు, ఒక తిరుగుబోతాడు, వాడి బాధని 4 పెగ్గులేసి మర్చిపోతాడు. ఆ షేరింగ్ చేత కాని వాడు, సొసైటీలో వాడి బాధను చెప్పుకోలేని వాడు, వాళ్ళలో వాడి బాధతో నలిగిపోయేవాడు, ఈ సైకోల ట్రీట్మెంట్ తీసుకోలేని వాడు ఇమీడియట్గా పిచ్చోడైపోతున్నాడు సార్. సొసైటీలో అసలు వాడిని ఒక వేస్ట్ ఫెలోలా చూస్తున్నారు. యాక్చువల్గా మా పేరెంట్స్ కి నేను ఒక్కడనే అండి బిడ్డ, మామూలుగా నాకు రిలేటివ్ సిబ్లింగ్స్ ఎవరు లేరండి. సో యాక్చువల్గా ఏంటంటే నా మీద అంటే యాక్చువల్గా నా వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళతో నాతో అంతే సార్. ఇది ఇవాళ వచ్చిన బంధం, తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివించి ఈ స్టేజ్లో కూర్చోబెడతారు, చివరి వరకు ఒక ముద్ద పెడితే అరిగిపోతామా కరిగిపోతామా? వాళ్ళకి రోజు కన్నీళ్ళతోనే ఫోన్ చేస్తారు, ఎందుకంటే ఒకగానొక కొడుకు జీవితం ఎలా అయింది ఏంటి అని రోజుగా బాధపడుతూనే ఉంటారండి. అదే కదా, వాళ్ళకి వాళ్ళకి మనశ్శాంతి లేదు. వ్యవసాయం చేస్తూ ఉంటారు ఆయన, ఎంత బలంగా ఉండేవారంటే ఆయన పని కూడా చేయడం మానేశారండి మధ్య. అదే ఇంకా ఏమంటే ఇంటికి వచ్చేటప్పటికి మీరు ఒక్కళ్ళే ఒంటరిగా రావడం ఏంట్రా ఈ కర్మ, వీడికి ఈ వయసులో పాపం మనం నమ్మే కదా, మనల్ని నమ్మే కదా పెళ్లి చేసుకుంది, వాడు ఏమైనా ప్రేమించి చేసుకున్నాడా, మనమే వీడి గొంతు కోసామని వాళ్ళకు ఒక బాధ. ఏంటండి మా ఫ్రెండ్స్ చాలా మంది రకరకాలుగా ప్రేమించి రకరకాలుగా తప్పు పనులు చేసిన అందరూ సంతోషంగా ఉన్నారండి. అవును, మంచిగా ఉండి కరెక్ట్గా మంచి విధానాలు వెళ్దాం అనుకున్న వాడికి మాత్రం ఇలా జరిగిందండి, అలా ఉంది. సో ఇప్పుడు కళ్ళ ముందు మనవణ్ణి మనవరాల్ని చూసుకోవాలని ఇది ఉంటుంది, తర్వాత వాడి కూతుర్ని వాడికి చూసుకోవాలని ఉండదా, పాపం వాడు ఎందుకు కష్టపడుతున్నాడో తెలియట్లా, సంపాదించి ఎవరికి పెట్టాలి, వాడి బిడ్డకి వాడి పెళ్ళానికి పెట్టుకోలేకుండా అని వాళ్ళని మార్చలేక వాళ్ళు ఇంటికి పోయి చివాట్లు తినిచ్చుకొని అయినా సరే ఏమీ చేయలేక ఇక మనమే అడ్డమేమో మనం చచ్చిపోదాం అనే పరిస్థితికి చాలామంది తల్లిదండ్రులు వెళ్ళిపోయిన ఉన్నారు, చాలామంది ఇంట్లో చెప్పకుండా కాశీకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, వచ్చి మేము కాశీలో ఇక్కడ బాగున్నాం అయ్యా ఇదిగో మాకు సంబంధించిన ఫోటోలు అని ఇంటికి పంపించిన వాళ్ళు ఉన్నారు. ఆ బిడ్డలు ఈ రోజుకి మీలాంటి వాళ్ళండి, ప్రతిరోజు ఏడుస్తూ ఆ కాశీ ఆశ్రమానికి ప్రతీ నెల 20-30 వేలు పంపిస్తున్నారు.
ఇప్పుడు ఆ తల్లిని తండ్రిని తెచ్చి ఇంట్లో పెట్టుకోలేరు ఇద్దరు బిడ్డల తండ్రి వీడు. ఇప్పుడు ఇద్దరు బిడ్డల్ని వదిలేసి ఆవిడ వెళ్ళిపోయినా ఆ ఇద్దరు బిడ్డలు తీసుకొని వెళ్ళిపోయినా వీడి పరిస్థితి అయిపోతుందని భరించలేక నెలకి 30,000 కాశీ ఆశ్రమానికి పంపిస్తున్నటువంటి ఒక జాయింట్ కలెక్టర్ ఉన్నాడు. వాడి స్టేజ్ జాయింట్ కలెక్టర్ ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడితే వాళ్ళ మధ్యలో నలిగిపోతారు. అలా కాదు, వాళ్ళు డివోషనల్గా ఉంటారు కాబట్టి కాశీలో ఉంచాను, వాళ్ళు కాశీలో వాళ్ళందరూ వాళ్ళే ఉండాలని అడిగారు కాబట్టి అక్కడ దించాను అని కవర్ చేసుకోవడానికి. కళ్ళ ముందు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటే వాడికి చూడాలనిపించిద్దని ఆ భార్య పెట్టిన కోరిక నీ తల్లిదండ్రులు కనుచూపు మేరలో కూడా ఉండకూడదు అంట. అంటే ఉంటే ఒకవేళ నువ్వు వెళ్ళిపోతావు, మళ్ళీ పిల్లలకు కూడా ఎఫెక్షన్ వెళ్ళిపోతుంది, నాయనమ్మ తాతయ్యని చూసి వస్తామంటారు. అదంతా కరెక్ట్ కాదు. నేను కావాలి అనుకుంటే మీరు ఆ పని చేయండి అనింది. ఒక 2 నెలలు చూశాడు, 3 నెలలు చూశాడు, 6 నెలలకు విడాకులు ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఎర్రే అటు ఇటు కాకుండా అయిపోతామని వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు చప్పా చేయకుండా కాశీ వెళ్ళిపోయి వాళ్ళ ఆ ఏరియాకి సంబంధించిన ప్రెసిడెంట్కి చెప్పి అతనికి వీళ్ళుండే అడ్రస్ కూడా ఇచ్చారట. అంటే మళ్ళీ వీడు కంగారు పడిపోతావు నాన్న, నేను లేకపోతే మేమైనా చచ్చిపోయామనుకుంటాం, మేమేమీ చచ్చిపోలేదు, మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాము, బాగున్నాం, ప్రతిరోజు కాశీలో సేవ చేసుకుంటున్నావు నాయన, నువ్వు కుదిరినప్పుడు వద్దు కానీ ఇంత దూరం కాబట్టి నువ్వు రాలేవు, నీ భార్య కోరిన కోరిక మేరకు కనుచూపు మేరలో ఉండలేదు అయ్యా మేము అన్నారు. అంటే చూడండి ఎంత టార్చర్ పెట్టి ఉంటుంది ఆ కోడలు. సో ఇటువంటి అప్పుడు రేపు ఇది ముసలి తవ్వుదా అండి చెప్పండి? ఇది ముసలి తవ్వుతుంది. ఇంకా ఆవిడన్నా కాశీదాకా పోయింది భర్తను తీసుకొని, ఈవిడ మంచంలో ఉంటే చూసే దిక్కు ఉండదు. ఎందుకంటే కొడుక్కోళ్ళేడు, కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు బయటికి. ఇది ఒక్కతే దిక్కులేని చావు, ఇంట్లోనే చావాలి. సో ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటండి, ఒత్తితే మెత్తగా ఉంటే ఇంకా ఒత్తుతున్నారు, గట్టిగా ఉంటే వాళ్ళకి ఒత్తితే ఆ సెన్సార్ ఫీలింగ్ లేదు కాబట్టి వదిలేస్తున్నారు. ఇంకా ముళ్ళులాగా తయారేమనుకోండి మన జోలికి కూడా రారు. సో మనం ఇప్పుడు దయచేసి మన శరీరాన్నే మనం ముళ్ళులాగా తయారు చేసుకోవాలి, ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే. ఎందుకంటే మనల్ని తాకితే వాళ్ళకి ఇబ్బంది జరిగిద్ది, మనల్ని ఇబ్బంది పెట్టకపోగా అనే ఒక ఫీలింగ్ నెలకొల్పాలి. మీరు ఇంకా కూడా నేను ఇలాగే ఉంటాను, నేను బిడ్డను మిస్ అవుతున్నాను, నా తల్లిదండ్రులు ఇలా బాధపడుతున్నారు, ఇవంతా వర్షం వదిలేయండి. ఇంకొక రకంగా ఆలోచించండి, ఆవిడ ముందు అక్కడ ఏమన్నా ఒక మైండ్ సెట్లో మార్పు వస్తుందేమో చూడండి. నాకు ఆల్రెడీ ఒక సిచువేషన్ లెవెల్కి వచ్చేసింది యాక్చువల్లీ. ఏంటంటే ఒక అంత స్ట్రగుల్ అయిన ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు మీ అమ్మగారికి చెప్పండి విడాకులు తీసేసుకుంటానా, మీరేం కంగారు పడకండి, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి అని ఒక మాట వాళ్ళకి చెప్పండి. అంటే మీరు ఇప్పుడు ఒకవేళ లేట్ అయింది అనుకోండి ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ వైజాగ్ పేషెంటే గుర్తొస్తాడు నాకు. లేట్ అయింది అనుకోండి పిల్లల్ని చూడలేని బాధ ఎలా ఉంటుందంటే, కళ్ళ ముందు ఎవరన్నా అడుక్కునేవాడు రిక్షా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని సంకన వేసుకొని తిరుగుతుంటారు చూడండి మగవాళ్ళు కూడా. అరే రిక్షా వాడు రిక్షా దొక్కుతా పిల్లోడికి పాలు ఇచ్చుకొని పెట్టుకుని బడ్డు పెట్టుకుంటుంటే, మనం ఇంత చదువుకుని ఇంత ఉద్యోగం చేస్తే నా బిడ్డ నేను తాకే అవకాశం లేకపోతుంది ఏంట్రా, ఇది ఎక్కడ కర్మ, ఇది ఒక బతుకేనా, ఇంత బతుకు బతకపోతే ఎవడ ఇచ్చాడని మనకి మనకే ఆలోచన వచ్చేస్తుంది. దీంట్లోంచి బయటపడిపోవాలంటే ఆ బిడ్డ నాది కాదు, ఆ భార్య నాది కాదు అనే ఒక ఫీలింగ్లోకి రావాలి. లేదంటే లీగల్గా కోర్టు పరంగా బిడ్డను తెచ్చుకోవడానికి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఈ రకంగా వెళ్తే తప్ప, అంటే లీగల్ ఫైట్ చేయాలా, ఏదో ఒకటి ధైర్యంగా పోరాడాలా. మనం బాధపడతా ఉంటే తల్లిదండ్రులకి, ఇప్పుడు మీరు ఒక్క మాట ఇంటికి వెళ్ళి నాన్న అడ్వకేట్ని అప్రోచ్ అయ్యాను విడాకులకు పెట్టేయమన్నారు, విడాకులు అయిపోయి ఒక 6 మంత్స్లో ఇంకో పెళ్లి కూడా చేసేసుకోవచ్చు అంట, మీరేం భయపడకండి, ఏదో జీవితంలో ఒక కలలా వచ్చింది అనుకుంటాను ఆ లైఫ్, తెల్లారి లేచాను కళ వెళ్ళిపోతుంది కదా, అలాగే వెళ్ళిపోయింది నా నుంచి అని ఒక్క మాట చెప్తే వాళ్ళకి ఎంత హోప్ వస్తుంది తెలుసా. అయ్యా ఆ మాట ఎన్నిసార్లు మేము చెప్పాలనుకున్నావు నువ్వు వినలేదు, ఆ పని చేయ్యా, నువ్వు మాకు కళ్ళ ముందు నువ్వు భార్యాబిడ్డలతో ఉంటే చూడాలని కోరిక మాకు. ఇప్పుడు షుగర్ లెవెల్ ఎలా ఉందంటే తెలుసా సార్, మనం షుగర్కి ఎంత మెడిసిన్ ఇచ్చినా ఇన్సులిన్స్ ఇచ్చినా వాళ్ళ ఆలోచన వల్ల షుగర్ పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు అంత మెడిసిన్ ఇస్తున్నారు ఇన్సులిన్స్ ఇస్తున్నారు, మరి 350కి ఎందుకు తగ్గట్లేదు షుగర్ అంటే వాళ్ళ ఆలోచన. నేను వెంటనే అడుగుతాను 350కి ఆలోచన, డాక్టర్ అంటది ఇన్సులిన్ డోసు సరిగ్గానే ఉంది, మరి ఎందుకు షుగర్ తగ్గట్లేదు, ఏమీ తినట్లేదు కదా ఎందుకు తగ్గట్లేదు అంటే, నేను వెంటనే ఆ పేషెంట్ని అడుగుతాను, అమ్మ నీకేమన్నా బాధ్యతలు ఉన్నాయా, నువ్వు వీటి గురించి అని ఆలోచిస్తున్నావా అంటే, లేదమ్మా కొడుకు కోడలు సమస్యలో ఉన్నారు, మరి వాళ్ళ మధ్య గలాటాలు జరుగుతున్నాయి, దాని గురించి ఆలోచించలేకపోతున్నాను అంటే, అమ్మ నువ్వు ఆలోచించడం వల్ల వాళ్ళు కలవరు, నువ్వు ఆలోచించడం వల్ల ఏ సమస్య తగ్గదు అని ఆవిడకి చెప్తుంటే మా డాక్టర్ గారు అడుగుతారు, అదేంటి నేను మెడిసిన్ ఇస్తే నువ్వు ఒక పక్క నుంచి లాక్కొస్తావు అంటే, మీరు మెడిసిన్ ఇచ్చారు, నేను ఎంఎస్సీ సైకాలజీ చేశాను, వాళ్ళ సైకలాజికల్ థింకింగ్ని బట్టి షుగర్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, బీపీ ట్యాబ్లెట్ ఇచ్చారు బీపీ కంట్రోల్ అవ్వాలి, కానీ కళ్ళ ముందు వాళ్ళు రెచ్చగొడితే బీపీ పెరగదా. సో దానికి కావాల్సింది మనకి స్మిత ప్రజ్ఞత, అన్నిటినీ ఒకేలా రిసీవ్ చేసుకోవాలి. కూతురు అల్లుడు బాగున్నారని సంతోషపడకూడదు, వాళ్ళు బాగలేదని బాధపడకూడదు.
సో ఇది మానవ సహజం అండి, కానీ ఇది మనం అదుపులో పెట్టుకోలేని పరిస్థితి. సో ఇప్పుడు మీ విషయంలో కూడా ఆవిడ ఒకవేళ బిడ్డను చూపించను, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ఉద్దేశం లేదు, మా అమ్మని మా నాన్నని నేను వదిలిపెట్టను, నీకు ఇష్టమైతారా అలా కష్టమైతామా అని లీగల్గా ఒక అప్రోచ్ అవుదాం. దాని తర్వాత రాను అని కోర్టులో చెప్పాలి, జడ్జి గారి ముందు ఎందుకు రావట్లేదో సమాధానం చెప్పాలి. ఒకళ్ళ అత్తమామల వల్ల రావట్లేదా, ఇతని వల్ల రావట్లేదా, ఏంటని చెప్తుంది. అప్పుడు జడ్జి గారు అంటారు, ఆవిడ రానంటున్నప్పుడు నీకు ఎందుకయ్యా విడాకులు వేసుకోక, ఏం పొద్దుగూకులు బతినాడేది, వస్తానంటే కాపురాన్ని తీసుకెళ్ళమంటారు, రానప్పుడు ఏం చేస్తాం, బలవంత చేయలేం కదా, విడాకులు వేసుకో అంటాడు. అప్పుడు ఆ వర్డింగ్ అనేది ఉంటుంది చూడండి, అప్పుడు మనం విడాకులు వేయాలి. అప్పుడు విడాకులు వేస్తే లీగల్గా వచ్చినట్టు, మనమేం వద్దనట్లేదు, రమ్మంటే రావట్లేదు, మనం ఏం చేస్తాం. అప్పుడు అదే జడ్జి గారి ముందు అడగచ్చు, సార్ నాకు నా బిడ్డను చూసుకోవాలనిపిస్తుంది, నా తల్లిదండ్రులు లేక ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా బిడ్డను చూడాలనిపిస్తుంది, వారానికి ఒకసారి పర్మిషన్ ఇస్తే బిడ్డ నా దగ్గర తెచ్చుకొని మంచి చెడు చూసుకొని ఆ అమ్మాయికి కావాల్సిన ఒకటికి రెండు కొని పంపించుకుంటాను సార్, అవకాశం కల్పించండి అంటే, అప్పుడు జడ్జి గారు ఉంటారు, మరి ఇంకొక అదే లీగల్ రైట్స్ ఉంటాయి కదా, దాని పరంగా అలాగే చైల్డ్ రైట్స్ ఉంటాయి కదా, ఆ వేసుకోండి, అథారిటీ వస్తుంది మీకు, ఏ ప్రాబ్లం ఉండదులేండి, ఒకవేళ విడాకులు తీసుకున్నా మీ అధికారం మీకు ఉంటుందిలే అని చెప్తారు. అప్పుడు ఆ పరంగా అప్రోచ్ అవ్వండి, అప్పుడు ఆమెను బతి నాడుకోవాల్సిన పని లేదు, వారంలో ఒక వారం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు వెళ్ళి తెచ్చుకునే అధికారం వచ్చేస్తుంది. సో ఈ పరంగా అప్రోచ్ అవుదాం. ఇంకా మీరేమి దీని గురించి ఆలోచించకండి, ఎందుకంటే ఆలోచిస్తే వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటే తీసుకువెళ్ళి వాళ్ళ మదర్కి ఇచ్చేదండి. తను వాళ్ళు నా గురించి తన వాళ్ళ మదర్ వాళ్ళతో ఆవిడ దగ్గర వాళ్ళ దగ్గర బ్యాడ్ గా మాట్లాడి, సో దాని గురించి నేను రెండు మూడు కంపెనీ కూడా షిఫ్ట్ అయ్యానండి. అంటే నా దగ్గర నెంబర్ తీసుకున్నా ఖచ్చితంగా నేను జాబ్ చేస్తానంటే నాకు తగ్గ వాళ్ళ నెంబర్స్ ఉంటాయి, కొడుకు నెంబర్స్. ఇప్పుడు మీ ఉద్యోగం ఊడబీకేస్తే వాళ్ళకి ఏమొస్తుందట? నాకైతే 2-3 కంపెనీస్ కూడా మారానండి. ఏది వీళ్ళు పెట్టే టార్చర్ వల్లే? అసలు చెప్పాల్సిన అవసరం ఏంటి? మీరు ఇంకో పెళ్ళే వద్దన్న మీరు, ఒక తాగడం చేత గానీ మీరు, ఒక తిరగడం చేత గానీ మీరు, మరి మీ గురించి ఇంకేం బ్యాడ్ చెప్తారు? ఒకవేళ బ్యాడ్ చెప్పాల్సిన అవసరం ఏంటి ఇంకా? అంటే మీ అంతటా మీరు సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకురావాలనేటటువంటి సైకో వాళ్ళమ్మ. కాకపోతే వాళ్ళు నిజంగా చెప్పిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు, నాకు మీ గురించి మాకు తెలుసు అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యారు. కానీ అసలు అంత అవసరం ఏంటండి ఆవిడకి ఇటువంటి కేసులోనేనండి అత్తల్ని పొడి చేయండి, ఏదన్నా అయితే 3 నెలల లోపల ఉంటారు, తర్వాత బెయిల్ వస్తుంది. పొడి చేశారు ఎస్ అంటున్నారు, అసలే అలాగే సార్. అసలు ఇది మరీ టూ మచ్ అండి, ఎందుకంటే మీ భార్యాభర్తల మధ్యలో దూరితే తప్పలేదు, కానీ మీరు పనిచేసే దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ కూడా ఉండే అధికారులకు మీ గురించి బ్యాడ్గా చెప్పడం, మీరు ఆ ఇబ్బంది ఫేస్ అవుతూ 3-4 జాబ్స్ మారడం, అసలు వీళ్ళు ఒక పెద్ద సైకో ఫ్యామిలీ. దీని గురించి ఎంత దూరంగా తొందరగా వచ్చేస్తే బెటర్, లేకపోతే మీకు వైజాగ్లో ఇంకో బెడ్ రెడీ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఒక స్టెప్ తొందరగా తీసుకుందాం, నేను మీతో ఈవినింగ్ మాట్లాడతాను, లీగల్ నోటీస్ గురించి డీటెయిల్స్ చెప్తాను, దాని గురించి అప్రోచ్ అవుదాం. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సార్. ఓకే. సో చూశారు కదండి ఈ వీడియో, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి బాధ, ఆ అత్త సైకో అత్త పెట్టేటటువంటి టార్చరు. నాకు అనిపించిందండి అసలు ఒకవేళ ఇటువంటి ఇబ్బందులు పెడుతూ తన భార్యని తన నుంచి దూరం చేస్తున్నప్పుడు వీడు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? వాళ్ళ అత్తనే పొడి చేయొచ్చు కదా, రీజన్ ఉంటుంది కదా, కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. వాళ్ళ అత్తనే పొడి చేశాడు అనుకోండి, ఒక 30 డేస్ జైల్లో ఉంటాడేమో, ఒక 90 డేస్ ఉంటాడేమో, తర్వాత బెయిల్ వస్తుంది, రీజన్స్ చెప్తాడు, భార్య మీద నిష్ఠాన్ని చూపిస్తాడు, ఇద్దరు బిడ్డల తండ్రినండి, మా అత్త మమ్మల్ని విడదీస్తుంది అంటాడు, ఏదో ఒక రోజు బయటకు వస్తాడు కదా. అటువంటి అప్పుడు ఆ బాధను ఫేస్ అవ్వలేక వీళ్ళంతా వీళ్ళు సూసైడ్ చేసుకుంటారంటే నాకేమో నిజాయితీ పరులు, ఏ తప్పు చేయనోడు ఎందుకు చనిపోవాలి, తప్పు చేస్తూ కాపురాలు విడదీస్తుంది ఎందుకు బతకాలి? ఇటువంటి టైంలోనే కదా మన ఎవరో ఒక క్లయింట్ రీసెంట్గా అతన్ని పొడి చేశాడు, బహుశా నా మన వీడియో చూసినోడేమో, నేను ఎప్పుడు అందుకే అటువంటి సలహాలు ఇవ్వను, కానీ వాళ్ళు చేసే పనులు ఆ రకంగా ఉంటాయండి. ఇప్పుడు ఇతను కూడా ఒక మంచి ఎంప్లాయీ, పాపం ఇన్నోసెంట్, ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పండి అంటే అలా చెప్పనండి అంటున్నాడు. సో అంత ఇన్నోసెంట్ ఫెలోని ఈ రకమైన బాధ పెడుతూ వైజాగ్లో ఒక బెడ్ రెడీ చేసేలాగా ఉన్నారు పాపం. సో కనీసం ఒక చంటి బిడ్డను కూడా చూసుకొని ఇవ్వనేటటువంటి పరిస్థితి ఒక తండ్రిని దిగజారుస్తూ, అదేదో చెప్తారు కదా తనికెళ్ళ భరణి గారు ఒక సినిమాలో, నాన్న మీద ఒక మంచి పాట రాస్తారు, నాన్న ఇప్పుడు వెనకాలే ఉంటాడు, నాన్న బిడ్డల్ని ఎంత ఇష్టపడతాడు అని, అటువంటి నాన్న పోస్టులో ఉన్నటువంటి ఒక తండ్రిని బిడ్డను చూసుకొని ఇవ్వకుండా ఈరోజు ఇంత పరిస్థితికి దిగజారుస్తూ, తను ఇంకా పిచ్చివాడిగా ముద్ర వేస్తూ, తన తల్లిదండ్రులని దూరంగా పంపించాలని, తన తల్లిదండ్రులు కనుచూపు మేరలో ఉండకూడదని, ఇటువంటి ఆంక్షలు పెట్టేటువంటి భార్యల కంటే మించినటువంటి అత్తల్ని ఏం చేయాలి, వీళ్ళకి ఎటువంటి శిక్షలు రావాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి శిక్షలు పడాలి? సో దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం.